2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ అలాగే గ్యాస్ నిత్యావసర ధరలను తగ్గిస్తానని చెప్పి ప్రకల్పాలు పలికాడు. ఎన్నికల్లో ధరలు తగ్గిస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఎన్నికలు అయిపోయినాక ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా ఇవాళ ఇచ్చిన వాగ్దానాల్ని మర్చిపోయారు, పెట్టిన మేనిఫెస్టోలో మామిల్ని కూడా మర్చిపోయారు. ఇవాళ పెట్రోలు డీజిల్ ఎప్పుడూ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ ధరలు పెరిగినాయి. భారతదేశంలో అత్యధికంగా ధర అమ్ముతున్నటువంటి పెట్రోలు డీజిల్ అమ్ముతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు భారతదేశంలో అత్యధికంగా అమ్ముతున్న రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఎందుకుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలా? ఎన్నికల ముందామో ఉత్తర కుమార ప్రకల్పాలు పలికారు. ఆ రోజు నేను అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాల కన్నా 20 రూపాయలు తగ్గిస్తా 30 రూపాయలు తగ్గిస్తా లీటర్కి అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ పక్క రాష్ట్రాల కన్నా 15 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు డీజిల్ పెట్రోలు అదనంగా ఉన్నాయంటే రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి ఉందా? ఇది పెట్రోలు డీజిల్ పెరగటం వల్ల అన్ని వస్తువులు ఆకాశానండి. నీ ధరలన్నీ కందిపప్పు పెరిగింది, మంచినూనె పెరిగింది, సిమెంటు, స్టీలు, ఉప్పు, పప్పు అన్ని తాము వేసినటువంటి ట్యాక్స్ని తగ్గించుకున్నాయి. పక్క రాష్ట్రం తగ్గించిందా లేదా పక్క రాష్ట్రం ఈ విధంగా ఉందనేది కాదు. ఇక్కడ 24 రాష్ట్రాలు తాము పెంచినటువంటి లోకల్ ట్యాక్స్ని తగ్గించుకోవడం వల్ల ఆ రాష్ట్రాల్లో లీటర్కి 10 రూపాయలు 15 రూపాయలు 8 రూపాయలు తగ్గించారు. నేనేమంటున్నానంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ధరల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. కాబట్టి మీరు వెంటనే పెంచిన మీ ట్యాక్స్లను తగ్గించుకోండి, కనీసం 20 రూపాయలు లీటర్కి తగ్గించమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 25,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాల్లో ఏపీ వ్యాట్ పెంచడం వల్ల ప్రజల మీద భారాలు పడి 25,000 కోట్లు పెంచారు. కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్రోల్ ఇస్తూ ఉంటే 110 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అమ్ముతున్నా ఉన్నారంటే ఎందుకు అమ్ముతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నువ్వు రోడ్లు బాగు చేస్తావని లీటర్కి 1 రూపాయి పెంచి రోడ్డు చేసేసావు. ఇవాళ వ్యాట్లు పెంచి పక్క రాష్ట్రాల కన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచావు. ఆయిల్ కంపెనీలు 70 రూపాయలకు ఇస్తున్నటువంటి పెట్రోల్ని ఇవాళ 110 దాటిచ్చావు. డబల్ సెంచరీ వైపు తీసుకెళ్తా ఉన్నావు. మళ్ళీ పైగా అవాస్తవాల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇన్ని కూడా అవాస్తవాలు, మోసాలు, అవినీతి విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పెట్రోలు డీజిల్ వల్ల మోటారు యజమానుల మీద, ట్రక్కుల మీద, లేదంటే మోటార్ సైకిల్ తోలే వాళ్ళ మీద భారం పడతాం కాదు. అన్ని వస్తువులు పెరిగిపోయినాయి రాష్ట్రంలో. వెంటనే మొన్న కేంద్రం ఏ విధంగా అయితే 10 రూపాయలు తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను పెంచినటువంటి వ్యాట్ ట్యాక్స్లు వెంటనే ఉపసంహరించుకోవాలి, పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గించాలి. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు వెంటనే
మీరు పెంచినటువంటి ట్యాక్సుల రూపంలో అదనపు పన్నుల రూపంలో పెంచినటువంటి 30 రూపాయలని ఉపసంహరించుకోండి, తగ్గించండి. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. నీ ప్రభుత్వం వచ్చినాక కార్మికులకి పనులు లేకుండా పోయినాయి, చేతి వృత్తులకి పనులు లేకుండా పోయినాయి, మహిళలు బతకలేని పరిస్థితి, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, ఆటో కార్మికులు ఎవరికి కిరాయిలు లేక, ఎవరికి పనులు లేక బతకలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఈ తరుణంలో పెట్రోలు డీజిల్ భారం వెంటనే తగ్గించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గ్యాస్ పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఉప్పు పెంచారు, పప్పు పెంచారు, నూనె పెంచారు, ఆఖరికి మద్యాన్ని పెంచారు. అన్ని రకాలుగా ఇవాళ జే ట్యాక్సులు వసూలు చేసి వాళ్ళు కడుపులు నింపుకుంటా ఉన్నారు, వాళ్ళు జోబులు నింపుకుంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు, నేను అధికారంలోకి వస్తే పెట్రోలు డీజిల్ అలాగే గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గిస్తానని చెప్పి ప్రకల్పాలు పలికాడు. ఎన్నికల్లో ధరలు తగ్గిస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఎన్నికలు అయిపోయినాక ఏరు దాటినాక తెప్ప తగలేసినట్టుగా ఇవాళ ఇచ్చిన వాగ్దానాల్ని మర్చిపోయారు, పెట్టిన మేనిఫెస్టోలో హామీల్ని కూడా మర్చిపోయారు. ఇవాళ పెట్రోలు డీజిల్ ఎప్పుడూ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇవాళ ధరలు పెరిగి భారతదేశంలో అత్యధికంగా ధర అమ్ముతున్నటువంటి పెట్రోలు డీజిల్ అమ్ముతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎందుకు ఉంది? ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు భారతదేశంలో అత్యధికంగా అమ్ముతున్న రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఎందుకుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. ఎన్నికల ముందేమో ఉత్తర కుమార్ ప్రకల్పాలు పలికారు. ఆ రోజు నేను అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాల కన్నా 20 రూపాయలు తగ్గిస్తా, 30 రూపాయలు తగ్గిస్తా లీటర్ కని చెప్పి ఓటు తెప్పించుకున్నాడు. ఇవాళ పక్క రాష్ట్రాల కన్నా 15 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు డీజిల్ పెట్రోల్ అదనంగా ఉన్నాయంటే రాష్ట్రంలో ప్రజలు బతికే పరిస్థితి ఉందా? ఇది పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అన్ని వస్తువులు ఆకాశానికి మీ ధరలన్నీ కందిపప్పు పెరిగింది, మంచి నూనె పెరిగింది, సిమెంటు, స్టీలు, ఉప్పు, పప్పు అన్ని నిత్యావసర ధరల సరుకులన్నీ ఆకాశానికి ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1,000 కోట్ల రూపాయలు 2.5 సంవత్సరాల్లో ఏపీ వ్యాట్ పెంచడం వల్ల ప్రజల మీద భారాలు పడి 25,000 కోట్లు పెంచారు. కేంద్ర ప్రభుత్వం 70 రూపాయలకి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పెట్రోల్ ఇస్తా ఉంటే 110 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అమ్ముతున్నా ఉన్నామంటే ఎందుకు అమ్ముతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నువ్వు రోడ్లు బాగు చేస్తామని లీటర్కి 1 రూపాయి పెంచి రోడ్లు చేసేసాం. ఇవాళ వ్యాట్లు పెంచి పక్క రాష్ట్రాల కన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాం. ఆయిల్ కంపెనీలు 70 రూపాయలకి ఇస్తున్నటువంటి పెట్రోల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను పెంచినటువంటి వ్యాట్ ట్యాక్స్ వెంటనే ఉపసంహరించుకోవాలి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలి. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు వెంటనే మీరు పెంచినటువంటి ట్యాక్సుల రూపంలో అదనపు పన్నుల రూపంలో పెంచినటువంటి 30 రూపాయలని ఉపసంహరించుకోండి, తగ్గించండి. ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కార్మికులకి పనులు లేకుండా పోయి, చేతి వృత్తులకి పనులు లేకుండా పోయి, మహిళలు బతకలేని పరిస్థితి, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, ఆటో కార్మికులు ఎవరికి కిరాయిలు లేక, ఎవరికి పనులు లేక బతకలేని పరిస్థితుల్లో ఆడవాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి తరుణంలో పెట్రోలు డీజిల్ భారం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు గ్యాస్ పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, ఉప్పు పెంచారు, పప్పు పెంచారు, నూనె పెంచారు,
ఆఖరికి మద్యాన్ని పెంచారు. అన్ని రకాలుగా ఇవాళ జే ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళు కడుపులు నింపుకుంటా ఉన్నారు, వాళ్ళు జోబులు నింపుకుంటా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు నిండుతా ఉన్న తరుణంలో ప్రజలకి చేసింది శూన్యం, రాష్ట్రానికి చేసింది శూన్యం. దీని మీద తెలుగుదేశం పార్టీ పోరాటం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వానికి తెలుస్తా ఉన్నాం, వెంటనే మీరు పెట్రోల్ డీజిల్ మీద మీరు పెంచినటువంటి అదనపు వ్యాట్ ట్యాక్సీలు ఉపయోగించుకోకపోతే ఈ ప్రభుత్వం మెడలో వంచైనా సరే ప్రజల తరఫున పోరాటాలు తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని విన్నత రీతుల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగించి ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన అదనపు ధరలను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కేసీఆర్ గారు ఏమో బీజేపీ నాయకుల మీద దాడి కొనసాగించారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారంటే భారతదేశంలో 24 రాష్ట్రాల పైన తాము వేసినటువంటి ట్యాక్స్ తగ్గించుకున్నాయి. పక్క రాష్ట్రం తగ్గించిందా లేదా పక్క రాష్ట్రం ఈ విధంగా ఉన్నది కాదు, ఇక్కడ 24 రాష్ట్రాలు తాము పెంచినటువంటి లోకల్ ట్యాక్స్ ని తగ్గించుకోవడం వల్ల ఆ రాష్ట్రాల్లో లీటర్కి 10 రూపాయలు 15 రూపాయలు 8 రూపాయలు తగ్గించారు. నేనేమంటున్నానంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి ధరల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. కాబట్టి మీరు వెంటనే పెంచిన మీ ట్యాక్సీలు తగ్గించుకోండి, కనీసం 20 రూపాయలు లీటర్కి తగ్గించమని. టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.